नमस्ते व्यूअर्स नेनु मी तीन मल्लन्ना ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి రీతిలోనే మనపైన కూడా కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇవాల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మనకు సర్వ్ చేసినటువంటి 41 సిఆర్పిసిలకు సంబంధించి రెండు కేసులు డిఫరెంట్ డిఫరెంట్ కేసులపైన ఇవాల మనం ఎక్స్‌ప్లనేషన్ అండ్ అండర్‌టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసులకు సంబంధించి ఈ కేసులు ఏంటి దీనికి సంబంధించిన వివరాలన్నీ మన అన్న అడ్వకేట్ ఉమేష్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న ఈ కేసులు ఏంటి ఇవి ఎంతవరకు ముందుకు పోతాయి? ఇప్పుడు రెండు కేసులు వేశారు మల్లన్న గారు మీ మీద. ఒకటేంటంటే మీరు హైదరాబాద్ టైంలో హైదరాబాద్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. ఆ తర్వాత అదే మన హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ కిషన్ రెడ్డి గారు చెప్పింది. అలానే మన మీడియాలో వాటన్నిటిలో వచ్చింది నిజంగానే పెరిగినాయి. సో దానికి సంబంధించి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, దానికి సంబంధించి భయాందోళనలు మీరు సృష్టిస్తున్నారని చెప్పి మీద కేసు వేయడం జరిగింది. అలానే చీఫ్ మినిస్టర్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హానరబుల్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఏదో తిట్టారని చెప్పి దాని మీద ఇంకో కేసు వేయడం జరిగింది. 330/2020 అండ్ 343/2020 కింద. సో రెండు కేసులు వేస్తే వాళ్ళు 41A నోటీసులు సర్వ్ చేశారు మన మీద. రెగ్యులర్ ప్యాటర్న్ అదే కదా, మనం హైకోర్టు కూడా అదే చెప్పాం. ఫస్ట్ మనకి మన మీద కేసులు వేయటం, ఆ తర్వాత మనకి 41A లేయటం, ఆ తర్వాత మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం. సరే, ఇక లీగల్గా మనం లా అబైడింగ్ సిటిజన్స్, మన లాను గౌరవిస్తాము, న్యాయస్థానాలను గౌరవిస్తాము, పోలీసులను కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మరి వాళ్ళని కూడా మనం అంటానికి ఏం లేదు, వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. సో ఆ విధంగా వాళ్ళు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు మనం దాన్ని హానర్ చేస్తూ మన 41A నోటీస్ ఒకటిను, ఆ తర్వాత కంప్లైంట్ కాపీ ఉంటే కంప్లైంట్ కాపీకి సంబంధించిన ఏదైతే మన మీద ఇచ్చారో ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ అన్న, ఇప్పుడు మనం హైకోర్టును అప్రోచ్ అయినాము, ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ఇంటెన్షనల్గా పోలీస్ స్టేషన్లో మనకి ఏ ఇబ్బంది లేదు పోవడానికి, కలవడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, కానీ ఇంటెన్షనల్గా మనపైన కేసులు పెట్టించి దారిలో అటాకులు చేస్తూ ఇటువంటి వ్యవహారంలో మనం ఎలాంటి రక్షణ పొందొచ్చు? ఇప్పుడు ఒక విషయం అయితే పర్ఫెక్ట్ మల్లన్న గారు, మనం ఆల్రెడీ కోర్టుకి చెప్పడం జరిగింది. సేమ్ ఇష్యూ మీద ఏడు ఎఫ్ఐఆర్లు చేశారు. సేమ్ ఇష్యూ మీద ఏడు ఎఫ్ఐఆర్లు చేసి అక్కడికి ఆర్మూర్ గారిని పిలిపించి మళ్ళీ ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో మనల్ని కూర్చోబెట్టి ఇది ఎంతవరకు రైట్, సో మమ్మల్ని పిలిపించి మా మీద అటాక్ జరుగుతుంది, మా మీద అటాక్ జరిగితే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, సో దీని మీద మీరు తగినమైన మొత్తం ఎక్కడెక్కడ కేసులు మా మీద వేశారనేది రిపోర్ట్ తీసుకోండి. తీసుకుని అన్ని కేసుల్లో 41A ఇప్పించండి. 41A ఇప్పించి ఆ తర్వాత ఫర్దర్గా మీరు ఏవైతే మనకి మాకు ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ మేము కోఆపరేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి రైట్ ఉండొచ్చు. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ తీసుకోవాలా, తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్ని ఆనర్ చేస్తూ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, దానిలో కూడా ప్రాబ్లం లేదు. అయితే మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే తప్పుడు కేసులు మన మీద వేసి మనల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిప్పాలనుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఎనీవేస్ హైకోర్టులో దీన్ని మనం ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టు మనకు పాజిటివ్గా డిసిషన్ ఇస్తుందని మనం అనుకుందాం. మల్లన్న గారు, ఒకవేళ బెంచ్ మీదకి వస్తే విచారణ చేపడితే అది ఎన్ని రోజులు పట్టవచ్చు అన్న? దీనిపైన అంటే ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం? ముందు నోటీసులు వెళ్తాయి, మన ఇద్దరు రెస్పాండెంట్లకు పెట్టాం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ నేను అలా డీజీపీ గారిని. ముందు వాళ్ళకి నోటీసులు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వర్జన్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. చూసిన తర్వాత మనకి 2 నుంచి 3 నెలల వరకు ఈజీగా అయితే పడుతుంది ఒక డెవలప్మెంట్ రావడానికి ఇష్యూలో. ఇప్పుడు కేసుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటి అండర్టేకింగ్లు, ఇటువంటి ఎక్స్ప్లెనేషన్లు మనం ఎన్ని ఇంకా జమ చేసుకోవాలో నాకైతే అర్థమైతే లేదు. కరోనా పాపం పెరిగినట్టే మన మీద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక భారతదేశ పౌరుడిగా నాకు నేను లాని ఉపయోగించి రక్షించుకునే చట్టాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మనకు చట్టాలు ఉన్నాయి. చట్టాలకు ఎవరు అతిథులు గారు, బియూ ఎవర్ సో హై ది లా ఈజ్ ఆల్వేస్ అబౌవ్ యూ అంటాం మనం ఇంగ్లీష్లో. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చట్టాలకి న్యాయాలకు వాటి లోపలే లోబడే వాళ్ళు పనిచేయాలి. ఖచ్చితంగా అలా పనిచేయినప్పుడు న్యాయస్థానాలు వాళ్ళు అలా పనిచేయాలని చెప్పడం ఎన్నోసార్లు మనం చూసాము. మీ విషయంలో రెగ్యులర్గా జరుగుతున్న విషయం, ఎప్పుడు వీళ్ళు మీద కేసులు వేసినా మనం కోర్టు నుంచి 41A తెచ్చుకుంటున్నాం. మనం కోర్టు నుంచి 41A తెచ్చుకుంటున్నాం అని చెప్పి విషయం అర్థమై ఈ పోలీసు వాళ్ళు మన డైరెక్ట్గా మనకే 41A వాళ్ళే 41A ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఎలాగో 41A కోర్టు నుంచి వస్తుంది. ఉమేష్ చంద్ర వెళ్తున్నాడు, ప్రతిసారి 4 కోట్లు వేసుకుంటున్నాడు, ఆర్గ్యూ చేస్తున్నాడు, 41A లెప్పిస్తున్నాడు, అది ఎందుకు మనమే ఇస్తే పోతుంది కదా, మళ్ళీ కోర్టు నుంచి ఎందుకు మనకి ఈ హెడేక్ అని వాళ్ళు ఇస్తున్నారు. మంచిది, వాళ్ళ చట్టాలను గౌరవించడం మంచిదే. పోలీసు వాళ్ళని ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏం లేదు, ఎవరు చేపిస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. సో వాళ్ళు చేయించి నేను దానిలో తప్పే ఉంది, అది వాళ్ళ విషయం, అది దాన్ని మన న్యాయస్థానంలో ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రైట్, ఒక విషయం ఉమేష్ అన్న, ప్రేక్షకులారా చాలా చాలా మంది నాకు కామెంట్లు పెడతా ఉన్నారు, ఉమేష్ అన్న ఏదో మొన్న ఏపీలో వర్క్ గురించి పోయింది తప్ప ఇంకొక అంశం కాదు, ఏపీలో చిన్న కేసు వాదించేది ఉంటే ఉమేష్ అన్న మనకు ఆల్టర్నేట్ అరేంజ్ చేసిన తర్వాతనే ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఉమేష్ అన్న ఎటుపోయింది అని. ఉమేష్ అన్న ఏడికి పోలే, రాత్రి ఒకటికైనా మనతో పాటే ఉంటాడు, అవసరమైతే ఆ నల్ల చొక్కా ఇప్పేసి కూడా రెడీ అవుతాడు యుద్ధానికి. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం నేను మీకు ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మల్లన్న గారు, మీరే దాన్ని చూసి చెప్పారు. లాస్ట్ టైం ఏపీకి వెళ్లాల్సి వచ్చింది TV5 కేసు మీద, అప్పుడు మీకు మన శ్రవణ్ని పంపించడం జరిగింది. శ్రవణ్ అడిగాను, శ్రవణ్ బాబు హంబల్గా వచ్చేసారు మీ దగ్గరికి వెంటనే. సో దాన్ని కూడా మన అండర్టేకింగ్ ఎక్స్ప్లెనేషన్ నేను రాసి పంపించాను వాళ్ళు మీకు.
सो प्रॉब्लम मल्लन गारु ए रोजैना मीरु ना ब्रदर मीरु ना क्लाइंट कादु मीरु ना ब्रदर थैंक यू मी कोसम ए रोजैना उमेश चंद्र उंटाडु ए रोज एक्कड वरकैना उमेश चंद्र वस्ताडु मीरु एं वरियाल्सि उंटुंदि मेमु प्रोटेक्ट चेस्तां सो चूस्तुन्नारु कदा मित्रुलारा उमेश अन्न मनं चेसेटुवंटि ओक न्यायबद्धमैन पोराटं పోరాటానికి ఆయన ఇస్తున్నటువంటి న్యాయబద్ధమైన మద్దతు ఇది దీని ఖచ్చితంగా ఉమేష్ అన్నను గాని ఆ తర్వాత మన టీం సభ్యుల్లో ఎవరైనా గాని ఆలపైన ఈగబాలిన వాళ్ళని ఏ రకమైన వేధింపులకు గురిచేసినా తీన్మార్ మల్లన్న టీం ఊకోదు ఎవర్ని మభ్య పెట్టాలని చూసినా మేము ఖచ్చితంగా మీ అంత చూస్తాం మీ భరతం పడతాం మీ లెక్కలన్నీ బయట పెడతాం సో ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇవాల మనం ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషన్ సందర్భంగా అన్నతో 2 నిమిషాలు మాట్లాడాలన్న ఉద్దేశంతోటి ఇవాల తీసుకురావడం జరిగింది మిత్రులారా థాంక్యూ సో మచ్ చూస్తూనే ఉండండి కీ న్యూస్ నేను మితిన్ మార్మలనా